చెప్పుకున్న టాపిక్ ఏంటంటే కేవలం 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉన్న ఒక కలంకారీ కాటన్ బ్లౌజ్ పీస్ తో టీనేజ్ గర్ల్ కి షార్ట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. ఇది 80 సెంటీమీటర్స్ ఉన్న ఒక కలంకారీ కాటన్ బ్లౌజ్ పీస్ అండి. ఇది ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్తో ఒక టీనేజ్ గర్ల్కి షార్ట్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. క్లాత్ నీలా ఫస్ట్ 2 ఫోల్డ్స్ తీసుకున్నాము. తర్వాత క్లాత్ని ఇటువైపు నుంచి 4 మడతలుగా వేసుకుందామండి. బాడీ లీజు 12 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. టాప్ లెంత్ 21 ఇంచెస్ ఉందండి ఇక్కడ మనకి క్లాత్. షోల్డర్ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకుంటున్నామండి. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాము. దగ్గర ఒక రౌండ్ మార్క్ వేసుకుందామండి. ఫ్రంట్ సైడ్ చంకల లోతు మామూలు టాపుల కంటే ఈ నెక్ కుట్టే టాప్కి కొంచెము 1 ఇంచు లోతుగానే తీసుకుంటామండి. ఎందుకంటే దీనికి మనకు బ్యాక్ సైడ్ నెక్ రాదు కాబట్టి, డీప్ నెక్ తీయము. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ మార్క్ గీసుకుంటాము. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 15 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, అలాగే 21 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టుకుందాం. 9 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ తీసుకుంటామండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టుకుందాము. అలాగే 15 ఇంచెస్ దగ్గర వెస్ట్ లూజ్ 8 ఇంచెస్, 21 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనము ఎక్స్ట్రా 1-2 ఇంచెస్ దగ్గర మార్కు పెట్టుకొని ఇది మనం కుట్టుకోవడానికి వదులుకుందామండి. మనము బాడీ మెజర్మెంట్స్తో మార్కింగ్ గీసేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు 2 విడివిడిగా తీసుకున్నాము.
ఫస్ట్ ఫ్రంట్ పాంట్ నెక్ కట్ చేద్దామండి. మనము ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ పై పక్కన ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాము. బ్యాక్ నెక్ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుందాం మనము. ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ పై పక్కన ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకొని మనం నెక్ నుంచి డౌన్గా మార్క్ గీసుకొని కట్ చేసుకుందాము. మన ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ 2 విడివిడిగా కట్ చేసి పెట్టేసుకున్నామండి మనం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర చంక లోతు మార్కింగ్ తీసుకున్నాం కదా, అది కూడా కట్ చేస్తాము. మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందామండి. ఇలా 4 మడతలుగా క్లాత్ను ఫోల్డ్ చేసుకుందాము. హ్యాండ్స్కి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ. హ్యాండ్ లూజు 5.5 ఇంచెస్. మార్కింగ్ చేసుకున్న చోట హ్యాండ్స్ను కూడా కట్ చేసుకుందామండి. హ్యాండ్స్కి ఇప్పుడు చంక లోతు తీద్దామండి. హ్యాండ్స్ ఎవరైనా సరే కన్ఫ్యూజ్ కాకుండా చంక లోతు తీయాలి అనుకున్నప్పుడు ఇలా ఎదురెదురుగా ఆపోజిట్గా పెట్టుకోండి, అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజను అవ్వరు. ఇప్పుడు ఇది మనకు హ్యాండ్స్ తీయంగా మిగిలిన క్లాత్ అండి. ఇది
ఈ క్లాత్ మనకి వెడల్పు 11 ఇంచెస్ ఉందండి. ఈ 11 ఇంచెస్ నేను మధ్యలో ఫోల్డ్ చేసి హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను ఆ క్లాత్ని 2 పీసెస్ చేసుకున్నాను. ఇది మనము టాప్ కట్ చేసుకున్న బాడీ పార్ట్ అండి. దీనికి మనం ఇందాక క్లాత్ మిగిలిందని పొడవుగా క్లాత్లు కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్తో కింద సైడు ఫ్రిల్ పెట్టి జాయిన్ చేసుకుంటాం ఇలా అన్నమాట. యాక్చువల్గా మనకు టాప్ లెంత్ తక్కువ వచ్చేసిందండి, చాలా షార్ట్గా ఉంటుంది 21 ఇంచెసే. సో దానికోసము మనం ఇలా మిగిలిన క్లాత్ని ఫ్రిల్ పెట్టేసి జాయిన్ చేసుకొని లెంత్ కూడా పెంచుకుంటాము. ఇవి మనకు వేస్ట్గా ఉన్న పీసులు అండి. ఈ క్లాత్లతో మనము క్రాస్గా కట్ చేసుకొని వీటితో నెక్ పీసు కుట్టుకుంటాము. మన కటింగ్ పూర్తయిపోయిందండి. సో దీన్ని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.